పక్కన ఉక్రెయిన్ మీద, ఉక్రెయిన్కి తోడు యూరప్ దేశాలు, నాటో దేశాలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలకు సంబంధించిన సైన్యం ఉక్రెయిన్కి వచ్చి చేరింది. అదే సందర్భంలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఉక్రెయిన్ సైన్యానికి శిక్షణ ఇస్తున్నారు, శిక్షణ పేరుతో కవ్విస్తున్నారు. ఈ విషయం తెలిసినా కూడా రష్యా ఇంతవరకు వాళ్ళ మీద దాడికి దిగలేదు. అదే సందర్భంలో రష్యా ఏమీ తగ్గట్లేదు, మిగతా దాడులు కొనసాగిస్తానుంది. డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, కెర్సన్ ప్రాంతాలతో పాటు కార్కివ్ ఇట్లాంటి ప్రాంతాల మీద కూడా దాడులు కొనసాగిస్తుంది. ఇదే అమెరికాకి అర్థం కావట్లేదు. ఏంటి రష్యా దగ్గర ఉన్నటువంటిది, ఎందుకు అంత ధైర్యంగా ఉంది అంటే అణుబాంబులు. వాస్తవంగా అణుబాంబుల అప్గ్రేడేషన్లో నిశ్శబ్దంగా రష్యా చేసుకెళ్ళిపోయింది, అమెరికా ఆశించినంతగా చేయలేదు. మిగతా వాటి మీద సంప్రదాయ వెపన్స్ మీద చేసిన కాన్సన్ట్రేషన్ అణు ఆయుధాల మీద చేయలేదు. ఆ ధైర్యంతోనే రష్యా ఈ పని చేస్తుందని నమ్ముతోంది. దానికి సంబంధించి నిఘా రిపోర్ట్లు అడుగుతోంది అమెరికన్ ప్రభుత్వ యంత్రాంగం.